ఇట్లా పులిపిరి మీదే పెట్టారనుకోండి పులిపిరి వరకు ఊడిపోతుంది రాలిపోతుందనమాట ఓకేనా అండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో అదే విధంగా పులిపిరి మీద మీరు అప్లై చేసుకోవాలి ఒకవేళ మొండి పులిపిర్లు ఉంటాయండి మరి కొన్ని వాటికి కొంచెం టైం పడుతుంది చిన్న చిన్నవైతే ఈ విధంగా ఒక వన్ వీక్ లోపే మనకి పులిపిరి అనేది ఊడిపోతుంది అనమాట ఓకేనా అండి చూస్తున్నారు కదా అటు ఇటు కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఈ విధంగా పులిపిరి మీద నిలబడేటట్టుగా అప్లై చేసుకోండి ఓకేనా ఈ చిట్కా అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వర్క్ అయింది అనేది నాకు కామెంట్లో తెలియపరచండి ఇవాళ వచ్చేసి చాలా మందికి పులిపిర్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళకు వచ్చేసి ఒక బెస్ట్ టిప్ అనేది నేను ఇప్పుడు చెప్తానండి చాలామందికి పులిపిర్లు చాలా చిరాకు పెడతా ఉంటాయి మరి అవి పక్కకు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఓకేనండి దానికైతే ఇప్పుడు ఒక మంచి బెస్ట్ రెమెడీ అనేది మనం ఇంట్లోనే ఈజీగా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇట్లా సర్ఫ్ ఎక్సెల్ అనేది కానీ రిన్ సోప్ కానీ ఎక్సెల్ సోప్ కానీ ఏదైనా లిక్విడ్ పరంగా కానీ సోప్ పరంగా ఏది ఉన్నా కూడా ఓకే అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇప్పుడు లిక్విడ్తో చూపిస్తున్నాను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంది కదా ఒక మనకి పులిపిర్లు మోతాదని బట్టి మనం తీసుకోవాలన్నమాట క్వాంటిటీ అనేది నేనైతే టూ త్రీ డ్రాప్స్ వేస్తున్నానండి నేను జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను మీకు పులిపిరిని బట్టి కూడా మీరు ఎక్కువగా కలుపుకోవచ్చు అనమాట సున్నం ఉంటుంది కదండి మరి ఆ తమలపాకు ఆకు ఆకువక్కల్లో వేసే సున్నము ఆ సున్నం కూడా మనం ఎంతైతే మనం లిక్విడ్ తీసుకున్నామో లేదా సోప్ తీసుకున్నామో అంతే సున్నం కూడా తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేయాలండి అది ఇది ఒక టూ త్రీ డేస్ టూ ఒక త్రీ ఫోర్ డేస్ ఈజీగా అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఒక్కరోజు అప్లై చేస్తే అది పోవన్నమాట ఫోర్ త్రీ ఫోర్ డేస్ అనేది మనం మార్నింగు ఈవినింగ్ అప్లై చేయాలండి చూస్తున్నారు కదా మరి సర్ఫెక్స్ లిక్విడ్ ప్లస్ రెండు కలిపి బాగా మిక్స్ చేయాలన్నమాట రెండు కలిసిపోయేలాగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి కంపల్సరీగా అయితే వర్క్ అవుతుంది మనం ఇంట్లోనే ఈజీగా పులిపిర సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఓకేనా చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకున్న పులి మిశ్రమాన్ని నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను చేతి మీద మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఎంత పెద్ద పులిపిర్లు ఉన్నా కూడా ఇట్లాగా పల్ అంటే స్ప్రెడ్ అయిన స్కిన్ మీద స్ప్రెడ్ అయినా కూడా మనం వీటికి అప్లై చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక్గా మనం ఫోర్ ఫైవ్ డేస్ కాకపోయినా వన్ వీక్ అయినా అది రిమూవ్ అయ్యే వరకు కూడా మనం అప్లై చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇంత పెద్ద పులిపిర్లు అయినా కూడా అవి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను పిక్స్ కానీ లేదంటే జాన్సన్ బడ్ అలా ఏదైనా సన్న మరి పిన్నులు అట్లాంటివి పెట్టకండి పుల్లలు అలాంటివి అయితే ఓకే నో ప్రాబ్లం స్కిన్ మీద మరి పులిపిర్లు మీద మాత్రమే పెట్టాలండి స్కిన్కి ఏ మాత్రం అటు ఇటు మనకి స్ప్రెడ్ అవ్వద్దు వాటర్ వాటర్గా కూడా కలుపుకోవద్దండి పులిపిరి మీద నిలబడేటట్టుగా చిక్కగానే కలుపుకోండి మరి ఎందుకంటే స్కిన్ మీద పక్క స్కిన్ మీదకి స్ప్రెడ్ అయిందంటే స్కిన్ కమిలిపోయి తోలు లేచిపోవద్దు అనమాట అక్కడ మళ్ళీ గాయం ఏర్పడుతుంది స్కిన్ పాడైపోతుంది మచ్చలు అనేది పడతాయండి ఇట్లా పులిపిరి మీదే పెట్టారనుకోండి పులిపిరి వరకు ఊడిపోతుంది రాలిపోతుంది అనమాట ఓకేనా అండి చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో అదే విధంగా పులిపిరి మీద మీరు అప్లై చేసుకోవాలి ఒకవేళ మొండి పులిపిరిలు ఉంటాయండి మరి కొన్ని వాటికి కొంచెం టైం పడుతుంది చిన్న చిన్నవైతే ఈ విధంగా ఒక వన్ వీక్ లోపే మనకి పులిపిరి అనేది ఊడిపోతుంది అనమాట ఓకేనా అండి చూస్తున్నారు కదా అటు ఇటు కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఈ విధంగా పులిపిరి మీద నిలబడేటట్టుగా అప్లై చేసుకోండి ఓకేనా ఈ చిట్కా అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వర్క్ అయింది నాకు కామెంట్లో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో